బ్యాంబూ ట్రీ చూడండి, 5 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇది ఎంత పెద్దగా ఉందని చూడండి, ఒకసారి కొట్టేశారు ఆల్రెడీ. ఇది ఎన్ని బొంగులు వచ్చినాయి కదా, వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీరు ప్లేస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెల్లు గార్డెనింగ్. చూడండి ఎన్ని తాటి చెట్లు. ఇప్పటికి మీకు అందమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించో. ఇది వరకటి రోజుల్లో ఎవరు పొలం ఎక్కడ వరకు ఉండిందో తెలియటానికి చేను గట్టంత తాటి చెట్లు నాటేవాళ్ళంట. అలా నాటిన చెట్లే ఇవన్నీ. ముంజికాయల సీజన్ అయిపోయింది కదండి, ఇప్పుడు తాటికాయల సీజన్ వచ్చింది. చెట్టు నుంచి పండిన తాటికాయలన్నీ రాలుతున్నాయి కింద. ఆ తాటికాయలన్నీ పాతి పెట్టుకుంటా కేరుకుంటున్నాము. మా చెల్లి చూడండి హెల్ప్ చేస్తుంది నాకు వచ్చి. మా స్టడీస్, మా ఆటలు, ఈ వీడియోస్తో సాటర్డే సండే ఊరికే అయిపోతుంది. కాయల్ స్మెల్ మాత్రం భలే అదిరిపోయిందండి. ఇదే అండి మేము ఫస్ట్ టైం నాటుతాం, మాకు తెలియదు కదా. అందుకని మా పక్కన చేయని ఆయన వచ్చి మాకు నాటి పెడుతున్నారు. ఎగ్జామ్ అయిపోయింది తెలియదు. చూడండి మా తమ్ముడిని మొలకొచ్చిందని చూపిస్తున్నారు. మేము వేరే చాట్ నాటుకుంటాకి కాయలు తెచ్చుకుంటున్నాము. ఇవి ఎందుకు నాటుకుంటున్నాము మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఒక్కొక్క తాటికాయ నుంచి 3 తాగలు వస్తాయంటండి. పెట్టిన తాటికాయల పైన మట్టి వేస్తున్నారు. చూడండి కాయల లోపల ఉన్న కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూస్తాకి. అది చూస్తే ఎంత అందంగా ఉందో దాని వాసన కూడా అంతే బాగుంది. మొన్నతో మూడమా అయ్యో రంగనాథ్ అంత పైపు మడికి పెట్టేసిన కాయల పైన మేము మట్టేసుకుంటున్నాం. చూడండి వీటిని ఎత్తుగా ఉన్న ప్లేస్ లోనే పాతి పెట్టుకోవాలి, ఎందుకంటే తాగులు భూమి లోపలికి లోతుకి వెళ్తాయంట. ఒక చాట్ అయిపోయింది, అందుకని ఇంకో చాట్ చేయమన్నారు. మేము చేస్తున్నాం చూడండి ఎంత గిడ్డుండో. గోన్లో ఉన్న కాయల్ని మా చెల్లి మా తమ్ముడు తీస్తున్నారు బయటికి. రెండో లైన్ కూడా పెడతాం స్టార్ట్ చేసేస్తారు. నలిపోతుంది. చిత్రీ పాత్ర ఇంకేముంది పేట తీసుకొచ్చుకోండి. ఆహా ఇట్ట పెట్టారు. మా నాన్న చూడండి చితుక్కు కొడుతున్నారు. అలా చితుక్కు కొడితే కాయలు బాగా వస్తాయంట. మామూలుగా పెడితే రావంట కొన్ని కుళ్ళిపోయి. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సెల్లు గార్డెనింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.